పార్లమెంటులో జరిగిన చర్చల సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి పార్లమెంటరీ వ్యవస్థలను అవమానించే విధంగా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించును. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తల్లిని చంపి బిడ్డను బతికించు. ఇట్లాంటి మాటల ద్వారా 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్ష, 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అవమానించే విధంగా పార్లమెంటులో మాట్లాడిండు. నేను ఇవాళ అడుగుతున్న బండి సంజయ్ని, గతంలో నువ్వే ఎంపీ ఉన్నావు కదా, నరేంద్ర మోడీ గారి మాటలు మాట్లాడినప్పుడు నువ్వు పార్లమెంటులోనే ఉన్నావు కదా, తెలంగాణ తల్లిని అవమానిస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు బండి సంజయ్? తెలంగాణను అవమానించినందుకు ఇవాళ నీకు కరీంనగర్ లో ఓట్లు వేయాలనా? ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు, పార్లమెంటు సభ్యుడిగా 5 ఏళ్ళు నువ్వేం తీసుకొచ్చినావో ఈ ప్రజలకు సమాధానం చెప్పు. ఆనాడు అయ్యో పాపం పేదోళ్ళ బిడ్డ, గుండో అరగుండో ఏదో ఒక గుండు గెలవనీ కదా అని ఈ తెలంగాణ ప్రజలు నీకు ఓటేసిరు. మరి ఈ 5 ఏళ్ళల్లా నిజామాబాద్ లో గుండు గాని, కరీంనగర్ లో ఉన్న అరగుండు గాని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు, తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది లేదు. నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, నరేంద్ర మోడీ గారు ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలేదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. ఇగో ఈ గాడిద గుడ్డే 10 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చిండ్రు. నేను ఇవాళ అడుగుతున్నా మా సీనన్న ఇట్లే పట్టుకోమంటున్నా, దీన్ని మాట్లాడినంతసేపు పట్టుకొని పేద ప్రజలకు తెలంగాణ సమాజానికి చూపించు. ఎందుకంటే తెలంగాణకు బీజేపీ నరేంద్ర మోడీ ఏమిచ్చిండయ్యా అంటే కర్ణాటకకేమో చెంబిచ్చిండు, ఆంధ్రప్రదేశ్కేమో మట్టి చెంబెడు నీళ్ళు ఇచ్చిండు, తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డిచ్చిండు. ఈ గాడిద గుడ్డిచ్చినందుకు గుండు అరగుండుకు ఓటేయాలనా నేను అడుగుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ మాయమాటలతోని వంచి తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. మన అయోధ్యలో జరిగిన రాముడు కళ్యాణానికి కళ్యాణం జరగకంటే ముందే 15 రోజుల ముందు అక్షింతలు ఊరూరు పంపించరు. నేను అడుగుతున్నా తెలంగాణ వేద బ్రాహ్మణులను, ఇక్కడికి వచ్చిన పెద్దలను, ఎక్కడైనా కళ్యాణం ముగిసిన తర్వాత కళ్యాణంలో పంచిన అక్షింతల్ని మనం వధూవరుల మీద మనం చల్లుతాం. అక్కడ అయోధ్యలో రాముడు కళ్యాణం జరగకంటే ముందే 15 రోజుల ముందే అక్షింతలు ఊరూర ఇంటింటికి ఇక్కడ బియ్యంలో పసుపు కలిపి అవి ఇంటింటికి పంపించిందంటే హిందూ సాంప్రదాయాలను అవమానించి హిందూ సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా కళ్యాణం జరగకుండానే అక్షింతలు పంచడం ద్వారా శ్రీరాముడిని అవమానించింది భారతీయ జనతా పార్టీ నాయకులు కాదా, బండి సంజయ్ కాదా అని నేను అడుగుతున్నా. ఈ దేశంలో ఉండే హిందువులు, హిందూ ఆచారాన్ని పాటించే పెద్దలందరూ ఆలోచన చేయండి, రాజకీయాల కోసం రాముడిని కూడా వదలడం లేదు. ఎవరు కాదయా, మనందరం రాముడి భక్తులం కాదా, శ్రీరామనవమి చేయలేదా, హనుమాన్ జయంతి చేయలేదా, దసరా దీపావళి సంక్రాంతి ఉగాది పండుగలు వినాయక చవితిలు చేయలేదా, బతుకమ్మలు ఆడలేదా, పోనెం కుండలు ఎత్తలేదా? అంతెందుకు మా సోదరులకు గుర్తు చేయదలుచుకున్న గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మకు కోడి కొయ్యలేదా, కళ్ళు కొయ్యలేదా? మనం కాదా హిందువులం? మనకంటే ఎవడైనా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో హిందువులు ఉన్నారా? ఈ వేదిక మీద ఉన్న మేము హిందువులం, కానీ హిందుత్వాన్ని ఓట్ల కోసం వ్యాపార వస్తువుగా మేము ఆడుకోము. అందుకే నేను చెప్పిన స్పష్టంగా దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి,
గుండు అరగుండులాగా బజార్ల పోర్తి బస్టాండ్ల దేవుడి బొమ్మ పెట్టి చిల్లర పైసలు అడుక్కున్నట్టు దేవుడి బొమ్మను చూపించి రాముడు పేరు చెప్పి ఇవాళ ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన పరిస్థితి ఇవాళ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో బీజేపీ నాయకులు చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ మీ అందరికి ఒకటే మాట చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వీళ్ళే కాదు, వారసత్వంగా మనకు వచ్చిన జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు, వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు దేశభక్తిని వాళ్ళ నుంచి పుణికిపుచ్చుకోవడమే కాదు, జవహర్లాల్ నెహ్రూ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా రాజ్యాంగాన్ని రచించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా విద్యా ఉద్యోగాలలో దళితులకు గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ ఈ దేశంలో కవ్వంపల్లి సత్యనారాయణ లాంటి వాళ్ళు, డాక్టర్లైనా ఆరపల్లి మోహన్ లాంటి వాళ్ళు, లాయర్లైనా అట్లూరి లక్ష్మణ్ లాంటి వాడు, ఎమ్మెల్యే విప్ అయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనే పక్కనే ఉన్న బలరాం నాయక్ మన కేంద్ర మంత్రి అయినా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా గిరిజనులకు మనం ఇచ్చిన రిజర్వేషన్. ఇవాళ ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీ ఓబీసీల ఆర్థిక రాజకీయ స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు బీసీ జనాభాలు లెక్కగట్టి బీసీల దామాస ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి అని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పిండు.